पे श्रीकांत क्लास लो बुक मार्क्स पार्ट वन ओके सो बुक मार्क लो पार्ट वन अंटे इंका पार्ट टू वेरे उंटादी इंदुलो टगल बटन्स फिक्स चेयडम इलांटिवन्नी पार्ट टू लो वस्तायि अंटे पार्ट टू अनेदी चाला इंपार्टेंट మీకు ఆ పార్ట్ 2 వీడియో రిలీజ్ చేసినప్పుడు మీకు అది రావాలి అంటే మీరు కంపల్సరీగా ఈ పార్ట్ 1 బేసిక్ పార్ట్ 1 గనుక మీరు పర్ఫెక్ట్ గా విన్నట్లయితే పార్ట్ 2 అనేది మాత్రం మీకు చాలా చక్కగా నేర్చుకోవచ్చు ఓకే సో పార్ట్ 1 కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా నేను చేసింది మీరు ఫాలో అయితే 100% చేయగలుగుతారు ఓకే చేయకపోతే నా కామెంట్ సెక్షన్ లో ఓపెన్ చేసి కామెంట్ రాయండి మీరు చేసినట్లయితే ఓకే మీ వల్ల నేను బాగానే చేశాను పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చిందంటే పాజిటివ్ అనేది కామెంట్ రాయండి ఎందుకంటే చాలా మంది వరకు నేను పవర్ బి పైన వీడియోస్ చేస్తే ఎక్కువ మనకి కామెంట్ చేయడం లేదు వ్యూస్ వస్తానని కామెంట్ చేయట్లేదు సో కామెంట్ చేయకుంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది అని అనుకుంటున్నాను ఎవరికైతే మాత్రం పవర్ బేకి సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఏమున్నాయని కింద కామెంట్ చేయండి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను అండ్ ఇంకొక క్యాండిడేట్ కూడా మనకు అడగడం జరిగినది పవర్ బే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఓకే సో పవర్ బే క్వశ్చన్స్ గురించి కూడా నేను త్వరలో ఒక్కొక్క క్వశ్చన్ పైన ఒక్కొక్క వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను అది మీకు చేస్తాను ఓకే కొంచెం ముందడ పెడతాను పవర్ బేకి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ క్లాస్ లో వచ్చేసరికి బుక్ మార్క్స్ ఓకే సో బుక్ మార్క్ లో పార్ట్ 1 లో మనకి ఎలా విధంగా బుక్ మార్క్స్ అనేది యూస్ అవుతాయో చూడండి అయితే ఇప్పుడు నాకు ఒక రిపోర్ట్ లో 2 పేజెస్ ఉన్నాయి సెకండ్ పేజ్ ఫస్ట్ పేజ్ అయితే నాకు ఇక్కడ ఒక బటన్ రైట్ ఆరో క్లిక్ చేయగానే పేజ్ 2 కు రావాలా ఇక్కడ లెఫ్ట్ ఆరో క్లిక్ చేయగానే పేజ్ 1 కు రావాలా ఇది నా రిక్వైర్మెంట్ అయితే మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఆరల్ లేదు కదా ఆరల్ ఆరల్ అయినప్పుడు ఏం చేయాలి ఆ ఆరల్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఆర్క్ లేకపోతే టూల్ నుంచి కూడా ఏమైనా పాజిబుల్ అయితే టూల్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అయితే మన యొక్క బిఐ పవర్ బిఐ టూల్ లో ఆల్రెడీ మనకు కొన్ని బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎందులో ఇన్సర్ట్ లో ఎలిమెంట్ లో బటన్స్ ఇక్కడ మనకి ఏంటిది రైట్ ఆర్ అంటే ఇక్కడ అటు వెళ్తున్నాం కదా నెక్స్ట్ పేజ్ అయితే నేను రైట్ యారో తీసుకున్నాను ఓకే ఈ యారో తీసుకొచ్చుకొని ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఏం కావాలి నెక్స్ట్ పేజ్కి పోవాలా ఓకే నెక్స్ట్ పేజ్కి పోవాలంటే ఏం చేస్తున్నా దీనికి బార్డర్ అనేది చక్కగా ఆన్ చేసేసుకున్నా తర్వాత బటన్కి కావాల్సిన టెక్స్ట్ మీకు ఇక్కడ ఏమన్నా టెక్స్ట్ అని యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయాలి నేను ఏం చేస్తున్నానంటే నా బటన్ పేరు క్లిక్ టు నెక్స్ట్ క్లిక్ టు నెక్స్ట్ పేజ్ ఓకే ఎందుకు అంటే ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంట నెక్స్ట్ పేజ్ పోతున్నాం ఓకే అందుకే క్లిక్ టు నెక్స్ట్ పేజ్ అని ఇచ్చినాను మళ్ళీ వీటికి ఫాంట్ కలర్స్ కానీ ఏమన్నా కానీ మనం ఇవ్వచ్చు ఇక్కడ ఐకాన్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు దీనికి ఒక మంచి చక్క షాడో ఇచ్చేసి తర్వాత దీనికి ఏం చేస్తున్నా అంటే బార్డర్ అనేది అప్లై చేసేస్తాను చూడండి సింపుల్ చిన్నగా మంచి బటన్ లెక్క ఎఫెక్ట్ వచ్చినాను ఓకే తర్వాత పేజ్ 2కి వచ్చినాను పేజ్ 2లోకి వచ్చేసి ఏం చేస్తున్నాను మరి ఇక్కడ కూడా లెఫ్ట్కి పోవాలి మనం ఓకే లెఫ్ట్కి పోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా లెఫ్ట్ ఆర్ తీసుకున్నాను లెఫ్ట్ ఆర్ తీసుకొని దీన్ని కూడా సేమ్ పెద్దగా తీసుకొని బటన్ టెక్స్ట్ ఓకే ఇక్కడ ఏంటిది మరి క్లిక్ టు పేజ్ 1 ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కావద్దు ఏ పేజ్కి పోతుంది క్లిక్ చేస్తే అనేది తెలుసుకోవడానికి అని చెప్పేసి మనము పేజ్ 1 అనేది సెటప్ చేసుకున్నాము తర్వాత దీనికి బార్డర్ కావాలంటే బార్డర్ ఆన్ చేసేసుకోండి షాడో కూడా ఇస్తున్నాం ఓకే సో షాడో కూడా ఇవ్వడం జరిగినది ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బటన్ క్లిక్ చేయగానే ఎక్కడికి పోవాలా పేజ్ 1లోకి రావాలా ఈ బటన్ క్లిక్ చేయగానే ఎక్కడికి పోవాలనే పేజ్ 2లోకి రావాలి అయితే దీనికోసం నేను ఏం చేస్తున్నట్టే బుక్ మార్క్స్ ఓకే బుక్ మార్క్ అనే కాన్సెప్ట్ తోటి ఇది క్లిక్ చేసి అక్కడికి అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి రావడానికి వ్యూ చేస్తూ ఉంటాను అయితే ఈ బుక్ మార్క్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే వ్యూలోకి వెళ్ళిపోతే
ఇక్కడ కనిపిస్తుంది బుక్ మార్క్స్. ఈ బుక్ మార్క్ అంతా మీరు క్లిక్ చేసేసినట్లయితే మీకు ఇలా బుక్ మార్క్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పేజ్ వన్లో ఉన్నాం కదా, యాడ్ బుక్ మార్క్ డబల్ క్లిక్ చేసేస్తే నీకు బుక్ మార్క్ యొక్క నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేను పేజ్ వన్ ఇచ్చినాను. నెక్స్ట్ పేజ్ టూ, పేజ్ టూని కూడా మళ్ళీ ఇంకొక దీనికి ఒక బుక్ మార్క్ పేజ్ వస్తున్నా. దీని పేరు ఏం పేరు? పేజ్ టూ. ఓకే, దీని పేరు వచ్చేసి మనకు పేజ్ టూ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒక బుక్ మార్క్ తోటి రెండు బుక్ మార్క్స్ని క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే, లైక్ బటన్స్ టైప్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటే ఈ రెండింటిని వీటికి లింకప్ చేయాలి. ఎందుకు అంటే ఇది క్లిక్ చేసినప్పుడు పేజ్ టూకి పోవాలా, ఇది క్లిక్ చేసినప్పుడు పేజ్ వన్కి రావాలా. సో ఈ రెండింటి మనం లింకప్ చేయాలనుకున్నట్లయితే ఈ బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాక్షన్లోకి వెళ్ళండి, యాక్షన్ ఆన్ చేసుకోండి, కిందకి రండి. ఇక్కడ బ్యాక్ అన్న చూస్తున్నారా, ఇక్కడ బుక్ మార్క్ పెట్టుకోండి. ఓకే, ఈ బుక్ మార్క్ పెట్టుకొని చూడండి, ఈ బ్యాక్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే టూల్ ఫీచర్, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతుంది మనకు, అది వద్దు. తర్వాత ఇక్కడ ఏంటంటే బుక్ మార్క్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ బుక్ మార్క్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడికి పోవాలా, మనం ఎక్కడ ఉన్నాం, పేజ్ వన్లో ఉన్నాం. అంటే ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడికి పోవాలా, పేజ్ టూలోకి పోవాలా. అందుకే నేను ఏం చేస్తున్నా, వీటికి వచ్చేసి బుక్ మార్క్ అంటే ఆల్రెడీ మనం రెండు బుక్ మార్క్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం, పేజ్ వన్ పేజ్ టూ. ఇది క్లిక్ చేస్తే ఇక్కడికి పోవాలి. అయితే నేను ఏం చేస్తున్నా, పేజ్ టూ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసి మౌస్ రైట్ని క్లిక్ చేయగానే చూడండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ బ్యాక్ అంటే ఏంటి, పేజ్ వన్కి పోవాలి. మళ్ళీ పేజ్ వన్కి పోవాలంటే ఏం చేస్తారు, మళ్ళీ సేమ్ ప్రొసీజర్, క్లిక్ యాక్షన్స్ బుక్ మార్క్, తర్వాత సారీ డ్రిల్స్ రో కాదు, బుక్ మార్క్, తర్వాత పేజ్ వన్, కంట్రోల్ పట్టుకొని మళ్ళీ క్లిక్ చేయండి. చాలా ఈజీ, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న క్లాస్ కూడా ఇది చాలా బేసిక్ బుక్ మార్క్. ఎందుకు అని అంటే మీకు రియల్ టైంలో వస్తే బుక్ మార్క్స్ అనేది టగుల్ బటన్స్లలో చాలా ఉపయోగపడతాయి. సో టగుల్ బటన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, తర్వాత ఒక బటన్ క్లిక్ చేయగానే ఆ బటన్కి రిలేటెడ్గా విజువలైజేషన్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, ఇవన్నీ మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా చెప్పుకుంటాం. ఓకే, సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్ చేయడం, తర్వాత కామెంట్ చేయడం అసలు మర్చిపోతాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై ఆల్.